సిరిసిల్ల పంచాయతీ రాజశాఖ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ ను సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇక రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు భాస్కర్ రావు 7,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఈసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న 2021 నుండి ట్యాగ్ చేసి 1.5 ఇయర్ క్రితము ఖబరిస్తానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. తనకు సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 1,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన 800గా పంపించడం జరిగింది. ఆయన ఇప్పుడు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్ కోర్టులో రిటీ చేస్తున్న డిమాండ్ చెప్తాం. కేసు పరిశీలన ఈరోజు 5,00,000 కబ్రస్థాన్ కంపౌండ్ వాల్ వర్క్ చేసిన చేసినందుకు ఇక్కడ పంచాయతీరాజు ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు అని చెప్పి ఆయన 8,000 లంచం అడిగింది. సార్ అట్లా వద్దు చేయండి సార్ పని చేయండి అని అని చెప్తే కూడా నువ్వేం చేసినా నీ ఫైలే దొరకదు పో నువ్వేం చేసుకుంటో చేసుకోపోమని చెప్పి పైసలు ఇస్తేనే పని అవుతుంది అని చెప్పేసరికి మేము ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత ఇక పట్టేయడం జరిగింది. మనం ఖచ్చితంగా వాళ్ళతో పని చేయించుకొని మనము ఏదైతే పనులు చేసుకోవాలి తప్ప ఈ ఇట్లా లంచాలు అడిగిన అధికారులకు భయపడి మనం ఇంకేదో చేస్తే వాళ్ళు అదే విధంగా లంచాలు అడుగుకుంటూ సామాన్యులకు అమాయక ప్రజలకు నష్టాలు చేస్తున్న ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా భయపడకుండా అవినీతి నిరోధక శాఖ ఉంటుంది కాబట్టి అవినీతి ఏసీబీని ఆశ్రయించి అందరు కూడా ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.